ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారము, ద్వారానికి సంబంధించినటువంటి పదదేవతలు, వారి యొక్క లక్షణాలకు సంబంధించి ఈ వీడియోలో భాగంగా ఉత్తర ఈశాన్యానికి సంబంధించినటువంటి, దిశకి సంబంధించి ఆ ఉత్తర ఈశాన్యం సంబంధించినటువంటి పదదేవతలు వారి యొక్క లక్షణాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తర ఈశాన్యం, ఈ ఉత్తర ఈశాన్యం దిశకు సంబంధించినటువంటి లక్షణాలు ఆరోగ్యము మరియు రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి దిశగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిష్కారాలకు సంబంధించి కూడాను, సొల్యూషన్స్కి సంబంధించినటువంటి దిశగా కూడాను ఈ దిశని చెప్పడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, షేప్స్ ఇవన్నీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి రెమెడీస్కి సంబంధించి, బ్యాలెన్సింగ్స్కి సంబంధించి ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఈ ఉత్తర ఈశాన్యం దిశకు సంబంధించి న్యాచురల్ హీలింగ్ జోన్గా కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. ఈ న్యాచురల్ హీలింగ్ ఈ ఉత్తర ఈశాన్యం యొక్క సహజ లక్షణం. గృహస్థులకు ఎవరికైనా అనారోగ్యం కలిగినా, లేదు అని అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు కలిగినా ఈ ఉత్తర ఈశాన్యం దిశకు సంబంధించినటువంటి గదిలో కావచ్చు, ఆ ప్రదేశంలో కావచ్చు, కొంత పరిమితి కాలం అక్కడ వారికి బెడ్ పొజిషన్ కావచ్చు, లేదంటే వాళ్ళ లివింగ్ స్పేస్ కావచ్చు అక్కడ క్రియేట్ చేసినట్లయితే అనారోగ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనా మెడికేషన్కి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తొందరగా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. తర్వాత ఈ న్యాచురల్ హీలింగ్ దిశ, అదేవిధంగా గృహస్థులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి ఈ దిశ ప్రభావితం చేస్తూ ఉంటూ ఉంటుంది. ఈ దిశ చాలామందికి, గృహస్థులు కావచ్చు, వ్యాపార వ్యక్తులకు కావచ్చు, డాక్టర్స్కు కావచ్చు, అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దిశ. మరీ ముఖ్యంగా ఔషధాలు తయారు చేసేటువంటి వ్యాపారంలో ఉండేటువంటి వారు, అదేవిధంగా ఔషధాలు సంబంధించినటువంటి హోల్సేల్స్, అంటే మెడికల్ హోల్సేల్స్ కావచ్చు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మెడికల్ రీటైల్స్ కావచ్చు, అదేవిధంగా డాక్టర్స్ కావచ్చు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మెడికల్ కన్సల్టెంట్స్ కావచ్చు, ఇట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి వాటికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఈ పర్టిక్యులర్ దిశ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా దోషాలు ఉన్నట్లు అయితే వారు చేసేటువంటి ఆ వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఉన్నతి కావచ్చు, ఆ వ్యాపారాల్లో డెవలప్మెంట్ కావచ్చు, వృత్తిలో ఆ నైపుణ్యానికి సంబంధించినటువంటి సక్సెస్ రేట్ కావచ్చు, ఇవన్నీ కూడాను లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యం దిశకు సంబంధించి ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యం దిశ వచ్చేసి మనకి జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను కల్పించడంలో ఎంతో సహాయపడుతూ ఉంటుంది. అది వ్యక్తికి, ఒక వ్యక్తికి కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి హెల్త్కు సంబంధించినటువంటి విషయాలే కాకుండా జీవన విధానాన్ని ముందుకు వెళ్ళేటువంటి క్రమానికి సంబంధించి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, డైలీ లైఫ్లో ఉండేటువంటి పరిస్థితులకు సంబంధించి, అడ్డంకులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటూ ఉంటుంది. మన జీవితంలో ఏవైనా అడ్డంకులు ఉన్నాయి, వాటికి సంబంధించి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటే మాత్రం ఈ ఉత్తర ఈశాన్యం దిశకు సంబంధించినటువంటి లోపాలు ఏవైనా ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యానికి సంబంధించినటువంటి దిశల్లో లోపం ఉన్నప్పుడు ఉత్తరానికి సంబంధించి, అదేవిధంగా ఈశాన్యానికి సంబంధించినటువంటి ఈ రెండు దిశలకు సంబంధించి కూడాను ఈ దిశ ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఉత్తరానికి సంబంధించి ధనపరమైనటువంటి విషయాలు, ఈశాన్యానికి సంబంధించి క్లారిటీ ఆఫ్ మైండ్, విజన్కి సంబంధించి పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించి, ఇలాగా ఉత్తరానికి సంబంధించి అదేవిధంగా విదిక్కు ఈశాన్యానికి సంబంధించినటువంటి
రెండు దిశలకు సంబంధించినటువంటి యాట్రిబ్యూట్స్ వాటి యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి ఫలితాలను డిస్టర్బ్ చేయడంలో కూడాను ఇక్కడ ఉండేటువంటి దోషాలు కారణం అవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ దిశ మనకి సరైనటువంటి విధంగా ఉన్నప్పుడు బలమైనటువంటి రోగ నిరోధక శక్తి మరియు పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ దిశకు సంబంధించి డాక్టర్స్కి చాలా హైయర్ ప్రయారిటీ ఉంటూ ఉంటుంది. డాక్టర్స్కి వారి కన్సల్టింగ్ రూమ్స్ కావచ్చు, ఓపీ ప్లేసెస్ కావచ్చు, వీటిని ఈ ఉత్తర ఈశాన్యం జోన్లో మనం ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ డాక్టర్కి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి, అక్కడ వచ్చేటువంటి ప్రజలకి మంచి వైద్యం అందడానికి అవకాశం అనేది ఉంటుంది. తక్కువ మెడిసిన్తో మంచి రిజల్ట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. న్యాచురల్ హీలింగ్ జోన్ కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్లో డాక్టర్కి సంబంధించినటువంటి కన్సల్టేషన్ రూమ్ ఇచ్చినప్పుడు, ఆయనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ప్లేస్ ఇచ్చినప్పుడు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ దిశకు సంబంధించి మనం ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయకూడదు అని అంటే, ఈ దిశలో మనం పూజ రూమ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. శివ ఆరాధనకి సంబంధించి, శివ పరివారానికి సంబంధించినటువంటి, ధన్వంతరికి సంబంధించి, అశ్విని కుమారులకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు గృహస్థులకి యోగించడానికి అవకాశం అనేది ఉంటుంది. వాటి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యం దిశలో టాయిలెట్స్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, స్టోరేజెస్ కావచ్చు, బార్ స్టోర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు, బ్రెయిన్ క్యాన్సర్స్ కావచ్చు, నార్మల్ క్యాన్సర్స్ కావచ్చు, న్యూరో ప్రాబ్లమ్స్ కావచ్చు, డిఎన్ఏ సెల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది గృహస్థులకి ఉండడానికి, అనారోగ్యపరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్వర్టర్స్కి సంబంధించి, వాషింగ్ మిషన్స్కి సంబంధించి, ఈ ఉత్తర ఈశాన్యానికి సంబంధించినటువంటి దిశలో ఉన్నప్పుడు లంగ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, యూట్రస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అవి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, టీబీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్ క్యాన్సర్స్కి సంబంధించి కావచ్చు, అవి దారి తీసేదానికి అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యం ప్రదేశంలో డస్ట్బిన్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు గురి కావడము, ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడము, వారి యొక్క ధనం మొత్తం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలకి ఖర్చు చేయడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్య ప్రదేశంలో కిచెన్ వచ్చినప్పుడు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండడానికి కూడాను అవకాశం అనేది ఉంటుంటుంది. అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యానికి సంబంధించినటువంటి జోన్లో మనం డైనింగ్ ఏరియాను ఏర్పాటు చేయించినప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గృహస్థులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటుంటారు, ఆరోగ్యపరమైనటువంటి అతి జాగ్రత్తలు. కాబట్టి అక్కడ డైనింగ్ టేబుల్ కావచ్చు, డైనింగ్ ప్లేస్ కావచ్చు ఉండడం అయితే తప్పేం కాదు, కానీ అది వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలంటే కొద్దిగా ఇంకా ఎక్కువగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. డైట్కి సంబంధించి కావచ్చు, ఇలాగ చాలా రకాల వర్కౌట్స్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రాయింగ్ రూమ్స్ ఈ ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా లివింగ్ హాల్స్ కావచ్చు, డ్రాయింగ్ రూమ్స్ కావచ్చు, మంచి ప్లేస్ ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడము. స్టడీ రూమ్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో ఎవరికైతే స్టడీ ప్లేస్ ఉంటుందో, ఉత్తరము ఉత్తర ఈశాన్యానికి సంబంధించినటువంటి రెండు ప్లేసుల్లో స్టడీ ప్లేసెస్ ఉన్నవాళ్ళు దాదాపుగా డాక్టర్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి, మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఇలాంటి రిలేటెడ్ జాబ్స్లో వాళ్ళు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వైద్య వృత్తిని వాళ్ళు ఎంచుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యంలో ఎవరికైతే స్టడీ టేబుల్ ఉంటుందో, ప్రీవియస్గా మనం అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కేసెస్లో అది మనకి మ్యాచ్ అయింది. అదేవిధంగా ఎవరైనా వాళ్ళ జీవితంలో వారి యొక్క పిల్లలు డాక్టర్ కావాలని చెప్పేసి ఎవరైనా ఆశించినట్లయితే వారి యొక్క పుస్తకాలను, వారి యొక్క స్టడీ టేబుల్ను ఉత్తర ఈశాన్యంలో ఉంచడం ద్వారా వారి కోరిక అనేది నెరవేర్చడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ ఉత్తర ఈశాన్యం ప్రదేశంలో వాటర్ సంప్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్స్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేసరికి లివింగ్ హౌసెస్లో కాకుండా గెస్ట్ హౌసెస్లో మాత్రమే చేసుకోవాలి.
మామూలుగా మనం ఉండేటువంటి వాటికి సంబంధించి మాత్రం ఉత్తర ఈశాన్యంలో స్విమ్మింగ్ పూల్స్ అంత సజెస్టబుల్ కాదు. ఎక్కడో ఊరి చివర ఇంకెక్కడో వారికి సపరేట్గా గెస్ట్ హౌసెస్ ఉంటూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వెళ్ళేసి అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ తిరిగి వస్తుంటుంటారు కదా, అట్లాంటి వారికి స్విమ్మింగ్ పూల్స్ని అక్కడ ఏర్పాటు చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఈ ఉత్తర ఈశాన్యంలో బెడ్రూమ్స్కి సంబంధించి ఏర్పాటు చేయించాలి అని అంటే ఇక్కడ కొన్ని మనకి లిమిటేషన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ తీసుకునేటువంటి ఈ రూమ్స్లో అతిథులకు సంబంధించినటువంటి గెస్ట్ రూమ్గా ఇవ్వచ్చు. అదేవిధంగా ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడు వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ ఉత్తర ఈశాన్య ప్రదేశానికి సంబంధించినటువంటి రూమ్లో వారికి అరేంజ్మెంట్స్ చేసినట్లయితే స్వల్పకాలంలోనే వాళ్ళు వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒకవేళ మామూలుగా బెడ్రూమ్ వచ్చి రెగ్యులర్గా స్లీపింగ్ చేస్తున్నట్లయితే కఫ సంబంధమైనటువంటి సమస్యలు, అదేవిధంగా కోల్డ్కు సంబంధించి, కాఫ్కు సంబంధించి, జలుబు దగ్గులకు సంబంధించి, లైట్గా లంగ్కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా ఇక్కడ ఎవరైనా వారి యొక్క బెడ్ పొజిషన్ ఉంచుకున్నట్లయితే, ఉత్తర ఈశాన్యంలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎమోషనల్గా ఉండడానికి కూడాను ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎమోషనల్ బిహేవియర్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఉత్తర ఈశాన్యంలో ఉండేటువంటి పదదేవతలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే భుజంగ్ మరియు అదితి అనేటువంటి పదదేవతలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తరానికి సంబంధించి N6లో ఉత్తర ఈశాన్యంలో భుజంగ్, N7లో అదితి అనేటువంటి పదదేవత ఉండడం జరుగుతుంది. ఈ భుజంగ్ అనేటువంటి పదదేవత వచ్చేసి అనంత శేషుడు, ఆదిశేషుడుగా కూడా అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది. నీలివర్ణం ఈ పదదేవత యొక్క రంగు. వాస్తు పూజ అనంతరం పసుపు వర్ణంలోకి మారడం జరుగుతుంది. రోగ నిరోధక శక్తికి సంబంధించి ఈ పదదేవత హైయర్ ప్రయారిటీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రతికి సంబంధించి, సంసార జీవితానికి సంబంధించి, కుండలిని జాగృతం చేసుకోవడానికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలకు సంబంధించి ఈ పదదేవత దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి మనకి హెల్ప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి అధిదేవతగా కూడాను ఈ భుజంగని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పదదేవత ప్రదేశంలో ద్వారాన్ని ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. స్టోర్ రూమ్స్, టాయిలెట్స్, వంట ఇట్లాంటివి ఈ పర్టికులర్ పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు, గొంతుకు సంబంధించి దవడలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కలగజేయడానికి అవకాశం ఉంటుంది. నీటి వలన మరణం కూడాను సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సర్వసుత వైరము, వివిధ మతాల వారితో వివిధ పద్ధతులను ఆచరించేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారితో భేదాభిప్రాయాలు రావడానికి కూడాను అవకాశం ఉంటుంది. రిలీజియన్ డిస్ప్యూట్స్ కూడాను రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనకి ఉత్తర ఈశాన్యానికి సంబంధించి భుజంగ పదదేవత ప్రదేశంలో ద్వారం అనేది తీవ్రమైనటువంటి పరిణామాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉండడము, హెల్త్కు సంబంధించి మన ధనం మొత్తాన్ని వెచ్చించేదానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత సంసార జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, లోటుపాట్లు కూడాను ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పదదేవత వచ్చేసరికి అదితి. ఈ అదితి పదదేవతకు సంబంధించి దేవతల మాతృమూర్తిగా, తల్లిగా అభివర్ణిస్తారు. సృష్టి యొక్క అధిదేవతగా కూడాను అభివర్ణిస్తారు. దక్ష ప్రజాపతికి సంబంధించినటువంటి కుమార్తెగా కూడాను అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పదదేవతకు సంబంధించి ప్రశాంతత, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో చాలా దోహదపడేటువంటి పదదేవత. జీవితంలో కలిగేటువంటి అడ్డంకులను అధిగమించడంలో, శక్తిని ప్రసాదించడానికి సంబంధించి ఈ పదదేవత దోహదపడుతూ ఉంటూ ఉంటుంది. జ్ఞానానికి సంబంధించి కూడాను దోహదపడేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ పదదేవతకు సంబంధించి. అదేవిధంగా ఈ పదదేవతలో ఎవరైనా ద్వారాన్ని ఏర్పాటు చేశారు అని అంటే స్త్రీ దోషము, కులనాశనము, మాతృదోషము కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పదదేవత ప్రదేశంలో ద్వారాలు కావచ్చు, మరి ఏ ఇతర కారణాల చేతైనా సరే దోషం సంభవించినా కూడాను
జీవితంలో అన్నీ కోల్పోయి దిక్కులేని వారుగా వారిని వారే అనుకోవడం, వారిని వారే అభివర్ణించుకోవడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ, అమలు చేసేటువంటి ప్రతి విషయంలోనూ, వాటిని ముగించేటువంటి చివరి దశలోనూ ఆధ్యాంతం ఉత్కంఠభరితంగా ఉంటూ తీవ్రమైనటువంటి ఒత్తిడులు కలగజేయడానికి కూడాను అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉత్తర ఈశాన్యానికి సంబంధించి అదితి పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో ద్వారం పెట్టడం వలన ప్రధానంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, స్త్రీమూర్తికి సంబంధించి మాతృమూర్తికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ దోషము, కుల నాశనము, అంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు అబ్జర్వ్ చేసిన కండిషన్స్ మీకు చెప్పాలి అని అంటే, లవ్ మ్యారేజెస్కి సంబంధించి ఆడపిల్లలు లవ్ మ్యారేజెస్ చేసుకోవడానికి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడానికి సంబంధించి ఈ పదదేవత దోహదపడేటువంటి అంశాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ ఉత్తర ఈశాన్యానికి సంబంధించి అదితి పదదేవతలు మాత్రం ద్వారం ఉండడానికి వీలు లేదు. అదేవిధంగా ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఉంటాను, ఈ పదదేవత వచ్చినటువంటి ద్వారానికి సంబంధించి, ఇక్కడ ద్వారం వచ్చినటువంటి వారిని అబ్జర్వ్ చేస్తే అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఇటువంటి ఇళ్లలోకి మారిన తర్వాత భార్యాభర్తల మధ్య కావచ్చు, అత్తా కోడళ్ళ మధ్య కావచ్చు, విభేదాలు ఎక్కువగా రావడము, ఒకళ్ళపైన ఒకళ్ళు వేరే విధంగా మాటలు చెప్పుకోవడం, భేదాభిప్రాయాలు రావడము, మాటలు మారిపోవడం ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చెప్పుకున్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా సఫర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మెజారిటీగా ఇంటి యజమాని ఇంటిలో నివసించేటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలలో ప్రశాంతతను కోల్పోవడము, వారి వల్ల ఇబ్బందులకు గురి కావడం అనేది ప్రధాన సమస్యగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉదరానికి సంబంధించి సమస్యలు కూడాను, ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడాను ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.